సో ఆపరేటర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఇప్పటి వరకు మనం ఏం చేసాము, డేటా టైప్స్ అన్ని క్లారిటీ వచ్చేసింది కదా శ్రీకాంత్, ప్రోగ్రామ్ ఎలా రాయాలి, ప్రోగ్రామ్ స్ట్రక్చర్, క్లాస్ పాత్, పాత్ ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి కదా శ్రీకాంత్. సో ఆపరేటర్ అంటే ఏంటి? ఆపరేటర్ అనేది ఒక సింబల్, ఒక ఆపరేషన్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ సింబల్ విచ్ పర్ఫార్మ్స్ ఎన్ ఆపరేషన్. అంటే ఆపరేషన్ అంటే ఏంటి? సంథింగ్ లైక్ యునో ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ ఆపరేషన్ అవన్నమాట. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. మనకి జావాలో 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి శ్రీకాంత్. ఏనుంటాయి? 8. అఫ్ కోర్స్ ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి, బేసిక్ లెవెల్లో చెప్తున్నాను. ఒకటి అరిథ్మెటిక్ ఆపరేటర్స్, ఓకేనా? ఇక్కడ ఏమొస్తాయంటే అరిథ్మెటిక్ లో ప్లస్ ఎడిషన్, మైనస్, ఇంటూ, యాస్ట్రిక్ ఇంటూ అంటాం ఇక్కడ. ఓకే సార్. ఇక్కడ ఇంటూ కి యాస్ట్రిక్ వాడాలి, ఇంటూ లేదు ప్రోగ్రామింగ్ లో, ఇక్కడే కదా ఎక్కడైనా కానీ. రైట్ సార్. పర్సంటైల్, స్లాష్, ఇవి రెండు డివిజన్ అన్నమాట. ఓకే. ఇది ఎడిషన్ అంటే యాడ్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇది సబ్స్ట్రాక్షన్. ఓకే. ఓకే, ఇది మల్టిప్లికేషన్. ఓకే. ఓకే, ఇది డివిజన్. అంటే డివిజన్ అంటే రిమైండర్ ఇస్తుంది మీకు, డివైడ్ చేసినప్పుడు ఇది రిమైండర్ ఇస్తుంది. రైట్. వన్ విల్ గివ్ కోషెంట్. ఇది కోషెంట్ ఇస్తుంది, ఓకేనా? రైట్. రైట్. ఈ బేసిక్ డిఫరెన్స్ తెలుసుకోవాలి ప్రోగ్రామింగ్ చేయాలంటే మీరు, ఓకేనా? ఓకే సార్. ఇది అథమెటిక్ ఆపరేటర్స్. ఐడియా వచ్చిందా శ్రీకాంత్? రైట్ సార్. మీరు ఒక పని చేయండి, ఇప్పుడు క్విక్ గా యు డూ ఎ స్మాల్ ప్రోగ్రామ్ టు డెమోన్స్ట్రేట్ యూసేజ్ ఆఫ్ ఆల్ దీస్ ఆపరేటర్స్, ఓకేనా? ఓకే. Program to demonstrate arithmetic operators. ఏం ఆపరేటర్స్? Arithmetic operators. ఒక చిన్న ప్రోగ్రామ్ టక 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 చేసేసి చూపించేసేయండి నాకు. రెడీయా? రెడీ సార్. ఓకే, కమ్ ఆన్. సో ఐఎమ్ పుట్టింగ్ యువర్ కోడ్ హియర్ ఫర్ రెఫరెన్స్. సో దిస్ ఇస్ సంథింగ్ లైక్ యునో వర్డ్ ర్యాప్. Let me wrap it. And ఇక్కడ ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో వచ్చేయాలి కదా. సో ఇలా రావాలి ఇవన్నీ కూడా. సో నేను ఆర్డర్లో పెడతాను. సారీ సార్. యా పర్లేదు, దిస్ ఇస్ ది కోడ్ కదా. ఓకే, ఇది పర్ఫెక్ట్ మా, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బాగా రాశారు మీరు, కరెక్ట్గా ఉందంతా కూడా. రెండు వేరియబుల్స్ తీసుకున్నారు, ఫస్ట్ సమ్ చేశారు, తర్వాత సబ్ట్రాక్షన్ చేశారు, తర్వాత మల్టిప్లికేషను, డివిజను, ఐ మీన్ రిమైండర్ చేశారు, క్వశ్చన్. వేరియబుల్స్ కూడా పర్ఫెక్ట్ గా తీసుకున్నారు, ఇబ్బంది లేకుండా. రీడబిలిటీ, క్లారిటీ ఉంది, క్లియర్ గా ఉంది, సూపర్. సో ఇది అర్థమెటిక్. ఓకే. ఓకే సార్. ఇప్పుడు మనం నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్ చూద్దాం. ఏమిటి రిలేషనల్ ఆపరేటర్? రిలేషనల్ ఆపరేటర్స్. ఓకే సార్. సో వాట్ ఈస్ ఎ రిలేషనల్ ఆపరేటర్? అంటే కంపారిజన్, రెండు వాల్యూస్ ని కంపేర్ చేస్తుంది. ఓకే సార్. సో ఎట్లా అంటే ఎట్లా అనమాట, ఇవన్నీ ఏందో చూద్దాం ఫస్ట్. గ్రేటర్ దెన్, ప్లస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్, ఈక్వల్ అండ్ నాట్ ఈక్వల్, ఇవన్నీ రిలేషనల్. ఓకే. ఇవన్నీ ఏం చేస్తాయంటే రెండు విలువల్ని కంపేర్ చేస్తాయి, రెండు వాల్యూస్ని కంపేర్ చేసి. ఓకే. ఫైనల్గా ఏం చేస్తుంది అంటే ఇది ట్రూ అయితే, సాటిస్ఫై అయితే వాల్యూస్ ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకే. అదే రిలేషనల్ ఆపరేటర్ చేసే పని శ్రీకాంత్. ఓకే సార్. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. సో ఒక చిన్న ఉదాహరణ చూద్దాం నేను, ఇవి ఈజీగా అర్థం చేసుకోవడం కూడా. అలా అంటే ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 5 అని తీసుకుంటున్నా. మీరు ఇంట్ అని కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కామా బి ఈక్వల్ టు 5. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అన్నాం అనుకో శ్రీకాంత్, మీరు చెప్పండి ఆ వాల్యూస్ ని బట్టి ఇది ట్రూ అంటారా ఫాల్స్ అంటారా? ట్రూ. ట్రూవే. ఇలా ఏం చేస్తుంది అంటే కంపేర్ చేస్తుంది. ఓకే. కంపేర్ చేసి, కానీ ఇక్కడ రెండింటినే కంపేర్ చేయగలం. ఇక్కడ ఒక చిన్న విషయం. ఓకే సార్. మనం రెండు వాల్యూస్ ని ఒకేసారి కంపేర్ చేయాలి. మ్యాథమెటిక్స్ లో లాగా మనం చైనింగ్ చేయలేము. ఏ గ్రేటర్ దెన్ బి గ్రేటర్ దెన్ సి ఇలా రాయడానికి లేదు ఇక్కడ. ఓకే. జస్ట్ రాస్తే ఏ గ్రేటర్ దెన్ బి అనాలి అంతే శ్రీకాంత్, అర్థమైందా? రెండు వాల్యూస్ ని ఒకేసారి రెండు వాల్యూస్ మాత్రమే కంపేర్ చేయగలము. అంతకన్నా మీరు మ్యాథ్స్ లో లాగా ట్రై చేస్తే కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. తర్వాత మీరు ఈ రిలేషనల్ ఆపరేటర్స్ యూస్ చేసి మనం కండిషన్స్ క్రియేట్ చేస్తాం. ఏం క్రియేట్ చేస్తాం? కండిషన్.
ఇక్కడ ఏ కండిషన్ అయినా కానీ అయితే ట్రూ అన్నా రిటర్న్ చేయాలి, లేకపోతే ఫాల్స్ అన్నా రిటర్న్ చేయాలి. మనం ఇచ్చిన వాల్యూ సాటిస్ఫై అయితే ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. అర్థమైందా శ్రీకాంత్? సో ఇక్కడ ట్రూ ఇది. ఇప్పుడు ఏ లెస్ దెన్ బి, ఇదేంటిది? ఫాల్స్. అలాగే ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ఇది ఇది ఏమంటారు? ట్రూ ఆ ఫాల్సా? ట్రూ సార్. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, ట్రూ ఆ ఫాల్సా? అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే గ్రేటర్ దెన్ అయినా ఈక్వల్ అయినా రెండు సాటిస్ఫై అయితే ఏది సాటిస్ఫై అయినా ట్రూయే. అర్థమవుతుందా? లేకపోతే ఫాల్స్. ఆఫ్ కోర్స్ 10 ఇస్ నాట్ గ్రేటర్ దెన్, 10 ఇస్ గ్రేటర్ దెన్ 5 ఇస్ ట్రూ. రైట్. 10 ఇస్ లెస్ దెన్ 5 ఇస్ ఫాల్స్ ఆర్ 10 ఇస్ నాట్ ఈక్వల్, అది ఈక్వల్ కూడా కాదు కాబట్టి ఇక్కడ ఫాల్స్. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు బి, ట్రూ అంటారా ఫాల్స్ అంటారా? ఫాల్స్. ఎందుకంటే రెండు సమానం కాదు కాబట్టి. నెక్స్ట్ ఏ నాట్ ఈక్వల్ టు బి, మీరేమంటారు ఇప్పుడు ట్రూ అంటారా ఫాల్స్ అంటారా? ట్రూ. ట్రూ ఎందుకని? రెండు సమానం కాదు కాబట్టి. రైట్. సో ఇవి రిలేషనల్ అంటే ఇలా ఉంటుంది అనమాట. అంటే రిలేషనల్ ఆపరేటర్స్ అప్లై చేసినప్పుడు ఏం చేస్తుంది, అది ఒక కండిషన్ ఫామ్ చేస్తుంది. ఆ కండిషన్ ఏం చేస్తుంది అంటే ఒక బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, అది ట్రూ కావచ్చు ఫాల్స్ కావచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ ది ఇన్పుట్స్, ఇన్పుట్ ఇచ్చేదాని ప్రకారం వస్తుంది అనమాట ట్రూ కానీ ఫాల్స్ కానీ. అది శ్రీకాంత్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు. నెక్స్ట్ ఆఫ్టర్ దాట్ రిలేషనల్ ఆపరేటర్స్ ఇంతేనమ్మా. సో తర్వాత ఇంకా మనం ముందరగా చూద్దాం, నెక్స్ట్ వెళ్ళినప్పుడు వీటి గురించి ఇంకా ఎక్కువగా మనం ప్రాక్టికల్స్ చూద్దాం. నెక్స్ట్ లాజికల్. లాజికల్ ఎక్స్క్యూజ్ మీ, లాజికల్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే రెండు కండిషన్స్ కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాం శ్రీకాంత్. ఓకే సార్. లాజికల్ ఆపరేటర్స్ అనేవి రెండు అంతకన్నా ఎక్కువ కండిషన్స్, రెండనే కాదు మనం కండిషన్ రాయడం అనేది చూసాం ఇప్పుడు. రైట్. సమ్ టైమ్స్ మనం ఏదైనా ఒక లాజిక్ చేస్తున్నప్పుడు రెండు అంతకన్నా ఎక్కువ కండిషన్స్ రాయాల్సిన అవసరం ఉంటుంది మనకి. Yes, sir. అలా రాసినప్పుడు వాటి అన్నిటిని కంబైన్ చేసుకోవాలి మనం. ఓకే సార్. ఆ కంబైన్ చేయాలంటే అన్ని కలుపుకుంటూ వెళ్ళాలంటే ఈ లాజికల్ ఆపరేటర్స్ హెల్ప్ అవుతాయి అన్నమాట. సో లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూస్ టు కంబైన్ ఆపరేటర్స్ ఆర్ యూస్ టు కంబైన్ ఏం చేస్తాయి ఇవి? కంబైన్ టూ రిలేషనల్ ఆపరేటర్స్, టూ ఆర్ మోర్ కండిషన్స్. యా, టూ ఆర్ మోర్ కండిషన్స్. వాటిని స్టేట్మెంట్స్ అని కూడా అంటూ ఉంటారు కో దగ్గర. Yes sir. టూ ఆర్ మోర్ కండిషన్స్ ఆర్ స్టేట్మెంట్స్. రైట్. ఇవి మనకి మూడు ఉన్నాయి శ్రీకాంత్ మన జావాలో. జావాని కాదు ఇవి, బేసిక్స్ అని సి బేసిక్స్ చెప్పాలంటే ఒక రకంగా. ఓకే. కొత్తగా మనం ఏం నేర్చుకోవట్లేదు, అంటే జావా నేర్చుకుంటే సి నేర్చుకున్నట్టే, సి ప్లస్ ప్లస్ నేర్చుకున్నట్టు, సి షార్ప్ నేర్చుకున్నట్టు, మీరు అన్నట్టు పైథాన్ ఇంకా ఈజీ అవుతుంది, చాలా లాంగ్వేజ్ ఈజీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ లాజికల్ అంటే ఇవి ఉంటాయి, లాజికల్ అండ్ నెంబర్ టూ లాజికల్ ఆర్ అండ్ దెన్ నెంబర్ త్రీ లాజికల్ నాట్, లాజికల్ నాట్, ఇలా మూడు ఉంటాయి. అండ్ అంటే ఏంటంటే అండ్ యూస్ చేసినప్పుడు ఇవి సింబల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, డైరెక్ట్ ఇలా వాడడానికి లేదు, దీనికి డబుల్ యాంపర్సెండ్ వాడాలి, దీనికి డబుల్ పైప్ వాడాలి, దీనికి నాట్ వాడాలి, ఎక్స్క్లమేటరీ వాడాలి, ఆర్కి. సో ఐడియా వచ్చిందా శ్రీకాంత్? Yes sir. ఇప్పుడు అండ్ అప్లై చేస్తే ఏమవుతుంది? అండ్ అప్లై చేస్తే రెండు కండిషన్స్ ట్రూ ఆర్. అసలు అండ్ అండ్ ఎప్పుడు అప్లై చేయాలి అనేది ఇంకొక క్వశ్చన్. అండ్ ఎప్పుడు అప్లై చేయాలి, అండ్ ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, రెండు. ఒకటి, మనం ఇచ్చిన ప్రతి కండిషన్ మనకి ట్రూ అవ్వాలనుకున్నప్పుడు అండ్ తీసుకోవాలి. ఓకే. ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే చాలు, అన్ని ట్రూ అయినా పర్వాలేదు, ఏదో ఒకటి అయితే ట్రూ అయినా చాలు అనుకున్నప్పుడు ఆర్ వాడాలి. ఓకే. నాట్ అంటే అది నెగేషన్ కోసం అనమాట, ఐ వేర్ మళ్ళీ. రైట్. సో అండ్ ఎప్పుడు వాడాలి? ఇఫ్ ఎవ్రీ కండిషన్ మస్ట్ బి ట్రూ అప్పుడు అండ్ వాడాలి. ఓకేనా? దీని సింటాక్స్ ఇలా ఉంటుంది శ్రీకాంత్, దీని సింటాక్స్ ఇలా వస్తుంది. కండిషన్ వన్
double ampersand condition 2 alage double ampersand condition 3 of course nenu anni saal raayabaledu but dot 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 right it goes on enni kavalante anni discourse conditions 10 12 20 ennaina gaani okay మీకు ఎన్నైతే అని తీసుకోవచ్చు ఓకేనా ఓకే ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం సపోజ్ నేను ఒక రెండు కండిషన్స్ కంబైన్ చేయాలి ఏ గ్రేటర్ దెన్ బి ఏ గ్రేటర్ దెన్ సి ఉంది అంటే ఇది ఎందుకు ఇలా తీసుకోవాలంటే ఇది ఏం చెప్తుందంటే ఇవి రెండు ట్రూ అయితే అంటే ఏ వీటిన్నిటికన్నా పెద్దదని చెప్పగలం మనం రైట్ మూడు వేరియబుల్స్ ఉన్నప్పుడు ఏ మాత్రమే వీటిన్నిటికన్నా పెద్దదని చెప్పాలంటే ఇలా తీసుకోవాలి ఏ పెద్దదనాలంటే ఇది ట్రూ అవ్వాలి ఇది ట్రూ అవ్వాలి అప్పుడు వీటి మధ్య ఏం వాడాలి మనం అండ్ వాడాలి అండ్ వాడాలి అది అలాగే ఆర్ ఆర్ ఏం చెప్పద్దంటే ఖచ్చితంగా ఆర్ లో ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే చాలు అన్ని అవ్వాల్సిన అవసరం లేదు అన్ని అయినా కూడా ఇబ్బంది ఏం లేదు అప్పటికి ట్రూవే కానీ ఇది ఎప్పుడు వాడాలంటే ఏ సందర్భంలో అంటే ఒక మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు ఏదో ఒక ట్రూ అవుతే చాలు అనుకున్నప్పుడు ఆర్ వాడాలి అంటే మీకు ఎలా చెప్తారు యు గో టు దట్ ప్లేస్ ఆర్ దిస్ ప్లేస్ అంటారు అక్కడికైనా వెళ్ళి ఇక్కడికైనా వెళ్ళి కానీ ఎక్కడో దగ్గరికి అయితే వెళ్ళాలి అది ఐదర్ ఆఫ్ ద కండిషన్స్ షుడ్ బి ట్రూ ఏదో ఒక ట్రూ అయితే ఖచ్చితంగా ఒకటి మినిమం ట్రూ అయి ఉండాలి అది ఇంపార్టెంట్ ఓకే సార్ ఓకేనా సో ఇప్పుడు దీని సింటాక్స్ కూడా సేమ్ ఇంచుమించు ఇదే ఇఫ్ ఎనీ వన్ కండిషన్ ఇక్కడ ఎవరి కాకుండా ఎనీ వన్ కండిషన్ మస్ట్ బి ట్రూ ఏదో ఒకటి ట్రూ అవ్వాలి ఆర్ అన్ని కూడా ట్రూ అవ్వచ్చు ఆర్ ఆల్ కండిషన్స్ కెన్ బి ట్రూ అది ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా శ్రీ సో ఇక్కడ సింటాక్స్ ఏంటంటే అండ్ ప్లస్ లో ఆర్ పడేయండి అంతే ఇది కూడా అవసరం లేదు కండిషన్ 3 అని డాట్ 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 అక్కడ నుంచి అది సంథింగ్ ఐడియా వచ్చిందా సో దీని సింటాక్స్ ఇలా వస్తుంది అనమాట అంటే ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి ఆర్ ఎగ్జాంపుల్ లో ఇక్కడ ఆర్ పెట్టాలి అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్పాను ఆ సందర్భంలో అది పనిచేయదు అక్కడ ఆర్ అప్లై చేయకూడదు మనం బోత్ కాంట్ బి గ్రేటర్ రైట్ ఓకేనా కానీ జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను అంతేగాని అక్కడ అలా తీసుకోవాలని కాదు క్లియరా క్లియర్ ఇది లాజికల్ ఇంకొకటి లాస్ట్ లాజికల్ నాట్ అదేంటది నాట్ నెగేషన్ చెప్తుంది నెగేషన్ అంటే ఏంటి ఇలా వస్తుంది దాని సింటాక్స్ చూడండి ఫస్ట్ ఇక్కడ నాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనాలి ఏమనాలి నాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఆఫ్ ట్రూ అన్నాను శ్రీకాంత్ అప్పుడేమొస్తుంది ఫాల్స్ నాట్ ఆఫ్ ఫాల్స్ ట్రూ అంటే డైరెక్ట్ గా బూలియన్ తీసుకోవచ్చు లేదా ఒక కండిషన్ తీసుకొని కూడా అక్కడ నాట్ అప్లై చేయొచ్చు ఓకే నాట్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అలా కూడా తీసుకోవచ్చు నాట్ ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ బి రాయొచ్చు కాకుండా ఇక్కడ ఏబికి వాల్యూస్ ఇవ్వచ్చుకోవాలి మనం ఇన్పుట్స్ కూడా ప్రొవైడ్ చేయాలి ముందర ఓకేనా ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా లాజికల్ మీద అసైన్మెంట్ చాలా సింపుల్ శ్రీకాంత్ ఇదేం చేస్తుంది అంటే ఇట్ అజైన్స్ వాల్యూ టు ఏ వేరియబుల్ అంటే ఒక వేరియబుల్ కి విలువని అజైన్ చేస్తుంది ఓకే సార్ క్లియర్ గివ్ మీ ఎ మినిట్ శ్రీకాంత్ వన్ మినిట్ సో ఏం జరిగింది ఇక్కడ యూనరీ అంటే సింపుల్ సింపుల్ ఇంక్రిమెంట్ జరుగుతుంది యూనరీ అనేది ఆపరేటర్ ఒక ఆపరేటర్ ఒక ఆపరేటర్ మీద అప్లై చేస్తే యూనరీ ఓకే సార్ ఆపరేటర్ అంటే ఇక్కడ సింపుల్ ఎక్స్ప్రెషన్ ఇలా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఏ ప్లస్ బి అని కానీ లేదా ఒక వేరియబుల్ గానీ ఒక ఎక్స్ప్రెషన్ గానీ ఆపరేండ్ అంటాము మనకి యూనరీ ఆపరేటర్స్ మనకి రెండు ఉన్నాయి ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ ప్లస్ ఏం చేస్తుంది అనుకుంటున్నారు శ్రీకాంత్ ఇట్ విల్ ఇంక్రిమెంట్ ద వాల్యూ ఆఫ్ ఆన్ ఆపరేండ్ బై వన్ వాల్యూ ఒక వేరియబుల్ ఒక యొక్క వాల్యూని ఒకటి ఒకటి కన్నా ఎక్కువగా పెంచుతుంది అనమాట అంటే ఒకటి యాడ్ చేస్తుంది ఉన్నదానికి ఇంకోటి యాడ్ చేస్తుంది అనమాట అది ఇంక్రిమెంట్ సో ఇట్ విల్ ఇంక్రిమెంట్ ఎంత ఇట్ విల్ ఇంక్రీజ్ ద వాల్యూ ఆర్ ఇంక్రిమెంట్ ద వాల్యూ బై 1 బై 1 ఎగ్జాంపుల్ అసలు సింటాక్స్ ఏంది దీని సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం మనం
దీని సింటాక్స్ ఇలా ఉంటుంది అనమాట. ఎలాగా, ఇక్కడ ఎక్స్ప్రెషన్ బ్రాకెట్ లోపల, బ్రాకెట్ లేకపోయినా ఏం కాదు, పెట్టిన అవసరాన్ని బట్టి పెట్టుకోవచ్చు. హోల్ ప్లస్ ప్లస్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అన్నాను, ఏ ప్లస్ ప్లస్ అన్నా, అంటే ఈ ప్లస్ ప్లస్ ఏం చేస్తుంది, ఆల్రెడీ ఉన్న 10 కి ఇంకో దాన్ని జత చేస్తుంది అన్నమాట. సో ఇట్ విల్ ఇంక్రిమెంట్ ఏ బై 1. అంటే ఎలాగ, ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ తర్వాత దీని వాల్యూ ఎంత అనుకుంటున్నారు, ఏ వాల్యూ 11, అది ఇంక్రిమెంటేషన్ అంటే. అర్థమైందా శ్రీకాంత్? అలాగే డిక్రిమెంటేషన్ కూడా, డిక్రిమెంటేషన్ అంటే ఉన్నదాని నుంచి ఒక వాల్యూని తీస్తుంది, ఒకటిని తీసేస్తుంది. ఇట్ విల్ డిక్రిమెంట్ ఆపరెండ్ బై 1. సో అది డిక్రిమెంటేషన్, మైనస్ మైనస్. సో ఇక్కడ ఏం జరగదు, మైనస్ మైనస్ అనేది ఇది డిక్రిమెంట్ ఆపరెండ్ బై 1. ఇది వాల్యూ ఆఫ్ ఆపరెండ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఒక ఆపరెండ్ యొక్క విలువని ఒకటికి చేత తగ్గిస్తుంది. ఎగ్జాంపుల్ సింటాక్స్ మళ్ళీ దీనికి ఇలా ఉంటుంది అనమాట, సేమ్ సింటాక్స్. కాకపోతే ప్లస్ ప్లస్ ప్లేస్ లో మైనస్ మైనస్ పెట్టండి అంతే, ఇంకా అంతకన్నా ఏముండదు. ఇక్కడ ఏం చేస్తారు, మైనస్ మైనస్. ఎగ్జాంపుల్ ఇందాక చేసిందే చూద్దాం, ఏ ఈక్వల్ టు 10, ఏ మైనస్ మైనస్, తర్వాత ఏ వాల్యూ ఎంత అవుతుంది అనుకుంటారు శ్రీకాంత్? 9. అంతే, దట్స్ ఇట్. ఇది ఇంక్రిమెంటేషన్ డిక్రిమెంటేషన్. అయితే ఇక్కడ డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి శ్రీకాంత్, ఇంక్రిమెంటేషన్ డిక్రిమెంటేషన్ లో కూడా. ఓకే సార్, ఒకదానికి చెప్పుకుంటే రెండో దానికి కూడా సేమ్ అవే, ఈజీగా అర్థమైపోతాయి. ఓకే రైట్. వీటిలో ఎన్ని రకాల ఫార్మ్స్ ఉన్నాయో చూద్దాం, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఎన్ని రకాలుగా మనం ఇంక్రిమెంట్ చేయొచ్చు అని చెప్పడానికి ఫార్మ్స్ ఆఫ్ ఇంక్రిమెంటేషన్ అంటున్నాం. అంటే ఇక్కడ 4 రకాలు ఉంటాయి శ్రీకాంత్, 4 types. ఫస్ట్ది ఏ ప్లస్ ప్లస్, దీన్నే మనం ఏమంటాం అంటే పోస్ట్ ఇంక్రిమెంటేషన్ అంటాం. ఏమంటాం? పోస్ట్ ఇంక్రిమెంటేషన్. దీన్ని ఏ ప్లస్ ప్లస్ ఏ అంటాం. ఇంకోటి దీన్ని ఏమంటారు? ప్రీ ఇంక్రిమెంటేషన్. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అన్నాం, దీన్ని ఏమంటారు? ఫుల్ ఫామ్. కాలేజ్ స్టూడెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ నేను చూస్తూ ఉంటాను, బాగా కన్ఫ్యూజన్ ఉంటుంది వాళ్ళకి ఇది. అండ్ లాస్ట్ 1 షార్ట్ హ్యాండ్, ఏ ప్లస్ ఈక్వల్ టు 1. ఇది షార్ట్ హ్యాండ్ అంటారు. షార్ట్ హ్యాండ్ కేవలం ప్లస్ కే కాదు, అన్ని ఆపరేటర్స్ కు ఉంటుంది. నాట్ జస్ట్ మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అన్నిటికీ. ఓకేనా? అందుకని షార్ట్ హ్యాండ్ అనేది అన్నిటికీ అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ ఇది ప్లస్ అనేది ఓన్లీ ఎడిషన్ కి అప్లై చేస్తుంది అంతే. ఇంక్రిమెంటేషన్ అంటే యాడ్ చేయడం కాబట్టి ఇక్కడ దీనికి తీసుకున్నాను. ఓకేనా? సో అయితే ఇక్కడ ఇవి రెండు పెద్ద ప్రాబ్లం కాదు, ఇవి రెండు సేమే. ఫుల్ ఫామ్ అంటే ఆల్రెడీ ఉన్నదానికి ఒక వాల్యూ యాడ్ చేస్తుంది, బై 1 ఇంక్రిమెంట్ చేస్తుంది అంటే ఫుల్ ఫామ్ అంటే. కానీ ఇక్కడ జనరల్ గా ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడ ఈ ట్రెండింగ్ దగ్గర. పోస్ట్ ఇంక్రిమెంటేషన్ కి ప్రీ ఇంక్రిమెంటేషన్ ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్ అన్నమాట. మీరు ఏ ప్లస్ ప్లస్ అన్నా దాని ఫుల్ ఫామ్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఇంటర్నల్ గా, ప్లస్ ప్లస్ ఏ అన్నా అది కూడా దాన్ని సాగదీస్తే ఇదే అవుతుంది. ఏ ప్లస్ ఈక్వల్ టు 1 అన్నా దాన్ని సాగదీసినా ఇదే అవుతుంది. మీరు దేని సాగదీస్తున్నా ఫైనల్ గా లోపల ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఫుల్ ఫామ్ కు మారుతుంది లోపల, రైట్ సార్? మనకు కనిపించదు అది, రైట్ సార్? కాకపోతే ఇప్పుడు ఎక్కువగా నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే వీటి ప్రీకి పోస్ట్ కున్న డిఫరెన్స్ ఏంటని పిల్లలు అడుగుతూ ఉంటారు. ఓకే సార్, అది నేను మాట్లాడతా ఇప్పుడు. ఏ ప్లస్ ప్లస్ అంటే పోస్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇది డైరెక్ట్ గా మనం ఇప్పుడు ఇవి రెండు ఇండిపెండెంట్ గా సేమ్ ఏమా? ఓకే సార్, ఇండిపెండెంట్ గా అప్లై చేసినప్పుడు రెండు ఒకే రిజల్ట్స్ ఇస్తాయి. ఓకే, ఉదాహరణకి సపోజ్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10 అన్న, ఏ ప్లస్ ప్లస్ అన్న, తర్వాత దాని వాల్యూ ఎంత అవుతుంది? 11 అవుతుంది. 11 అవుతుంది. అలాగే
ఇదే దీన్ని మళ్ళీ ప్లస్ ప్లస్ ఏకి అప్లై చేసినా కూడా, అంటే దీనికి ప్రీ ఇంక్రిమెంటేషన్ ఇప్పుడు పోస్ట్ కి చేసాం సార్, అలాగే ప్రీకి చేసినా కూడా అదే రిజల్ట్ వస్తుంది. ఇక్కడ కూడా 11 మరి ఏంటి వీటి మధ్య డిఫరెన్స్ అని అడిగినప్పుడు ఇవి ఇండిపెండెంట్ గా వచ్చే రిజల్ట్ సేమ్ ఉంటది ఇప్పుడు. ఓకే సార్, కానీ ఈ వీటిని ఎక్కడైనా ఒక ఆపరేషన్ లో మనం అప్లై చేసినప్పుడు వాటి యొక్క బిహేవియర్ మారుతూ ఉంటుంది. ఓకే సార్, అది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తా మీకు. ఓకే, సపోజ్ ఇక్కడ ఏ ఈక్వల్ టు 10 అన్నారు, కామా బి ఈక్వల్ టు బి అన్నారు. ఓకే, ఇక్కడ బి ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ అన్నా ఇప్పుడు. రైట్ సార్, ఇప్పుడు ఏ వాల్యూ ఎంత, ఇది ఈ ఆపరేషన్ జరిగాక, ఇది ఆపరేషన్ ఇప్పుడు. రైట్ సార్, అంటే దీన్ని ఒక ఎక్స్ప్రెషన్ లో వాడినప్పుడు దాని యొక్క బిహేవియర్ మారిపోద్ది. రైట్ సార్, అలా వాడినప్పుడు అవి ఇండిపెండెంట్ గా రెండు సేమ్ గానే ఉంటాయి. అర్థమైందా? రైట్ సార్, ఇప్పుడు బి ఎంత ఏ ఎంత, ఇక్కడ ఏ వాల్యూ ఎంత బి వాల్యూ ఎంత అనేది ఎప్పుడు అర్థం అవుతుంది అంటే దీని బిహేవియర్ తెలియాలి. అంటే ఏంటి, పోస్ట్ అంటే ఫస్ట్ ఏం చేస్తుంది అంటే పోస్ట్ ఇంక్రిమెంటేషన్ అంటే పోస్ట్ అంటే తరువాత మీనింగ్. అవును సార్, అంటే ముందరగా ఆ వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉంటుందో అది అది ఇనీషియలైజ్ చేసి తర్వాత ఇంక్రిమెంట్ చేయబడుతుంది. రైట్, అంటే ముందరగా దాని ఏలో విలువ ఈ లెఫ్ట్ దానికి జమ చేసి తర్వాత ఇంక్రిమెంట్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా శ్రీకృష్ణ? అసెండ్ చేసేసి దాని తర్వాత ఇంక్రిమెంట్, అంటే ఇది ఫాలో అయ్యే సిద్ధాంతం ఏంటంటే ఇనీషియలైజ్ అండ్ ఇంక్రిమెంట్ అనేది. రైట్, ముందరగా నీ దగ్గర ఉన్నది ఇచ్చేయి, తర్వాత దాని మీద ఇంక్రిమెంట్ చేయి అంటది అన్నమాట. ఓకే, క్లియరా? క్లియర్. సో అంటే ఇప్పుడు దీని ప్రకారం ఇది మీకు అర్థమైంది కాబట్టి క్లియర్ గా, ఇప్పుడు ఏలో ఎంత ఉండొచ్చు బిలో ఎంత ఉండొచ్చు చెప్పగలరా? ఏలో 11 ఉంటుంది. ఏలో 11 ఉంటుంది, వెరీ గుడ్. ఎందుకని ఖచ్చితంగా ఏ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి. బికి వచ్చేసి 10 ఉంటుంది. 10 ఉంటుంది ఎందుకని? బికాజ్ ఏ ప్లస్ ప్లస్ అన్నప్పుడు ఫస్ట్ బికి ఏ వాల్యూ అసైన్ అయిపోతుంది, సో బి విల్ బి 10, దెన్ ఏ విల్ బి ఇంక్రిమెంటెడ్ ఇన్ ద సెకండరీ స్టేజ్, సో ఏ విల్ బి 11. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్, సూపర్. నెక్స్ట్, అలాగే సేమ్ ప్రీ ఇంక్రిమెంటేషన్ కూడా. ఓకే సార్, దాని సిద్ధాంతం అర్థం చేసుకుంటే చాలు. అదేమంటది అంటే ఇంక్రిమెంట్ చెయ్యి తర్వాత అసైన్ చేసి అసైన్ చేయంట, ఇంక్రిమెంట్ అండ్ అసైన్, అది దాని సిద్ధాంతం. ఓకే సార్, ఇది ఫాలో అయ్యే సిద్ధాంతం ఏంది? ఇంక్రిమెంట్ అండ్ అసైన్. అండ్ అసైన్ ఇది దీని సిద్ధాంతం. దాని సిద్ధాంతం ఏంది? అసైన్ అండ్ ఇంక్రిమెంట్. అసైన్ అండ్ ఇంక్రిమెంట్ ఇది దీని సిద్ధాంతం. ఇవి రెండు క్లియర్ గా అర్థం చేసుకుంటే ఏ కన్ఫ్యూజన్ ఉండదయ్యా. అర్థమైందా శ్రీ? రైట్ సార్. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక సేమ్ క్వశ్చన్ ఇక్కడ అప్లై చేద్దాం, ఆన్సర్స్ చెప్పండి మీరు. ఓకే సార్, ఏ ఈక్వల్ టు 10 కామా బి, బి ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ అందాం శ్రీ. ఇప్పుడు ఆన్సర్స్ చెప్పండి, ఏ ఎంత బి ఎంత? ఈక్వల్ టు 11, ఏ ఈక్వల్ టు 11. యా, సూపర్. ఎందుకని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఓకే, ఫస్ట్ ఇట్ విల్ బి ఫస్ట్ ఏ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ బికాజ్ ఇట్ ఈస్ ప్రీ ఇంక్రిమెంటేషన్. వెరీ గుడ్. సో ఏ విల్ బి 11, దెన్ సెకండరీ స్టేజ్ ఏ వాల్యూ విల్ బి అసైన్ టు బి, సో బి విల్ ఆల్సో బి 11. వెరీ గుడ్ శ్రీకాంత్, అర్థమైందా? Yes. సూపర్. సో ఇది ఇంక్రిమెంటేషన్ ఫామ్, ఇంకా రిమైన్ రెండు సేమే. ఓకే సార్, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అనేది అది సాదా స్టేట్మెంట్. రైట్ సార్, మనం రెగ్యులర్ వాడుక భాషలో అది సాదా అంటాం మనం. రైట్ సార్, స్పెషల్ ఏం లేదు దాంట్లో. ఓకే సార్, ఏ ప్లస్ ఈక్వల్ టు 1 సాగదీసినా ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1, అవి రెండు సిమిలర్ గానే ఉంటాయి. రైట్ సార్, అయితే ఇక్కడ ఒక చిన్న నోట్ గుర్తు చేసుకోవాలి మీరు. ఓకే సార్, బై డిఫాల్ట్ ఎప్పుడైనా కానీ ఒక వాల్యూని బై 1 ఇంక్రిమెంట్ చేయాలనుకున్నప్పుడు, ఒకటి చేత ఇంక్రిమెంట్ చేయాలనుకుంటే అప్పుడు ప్లస్ ప్లస్ అప్లై చేయాలి. రైట్ సార్, మీరు బై 2 చేత 3 చేత ఇంక్రిమెంట్ చేయాలనుకుంటే మాత్రం అప్పుడు ప్లస్ ప్లస్ పనిచేయదు. ఓకే సార్, అప్పుడు ఖచ్చితంగా ఫుల్ ఫామ్ గానీ షార్ట్ హ్యాండ్ గానే వాడాలి మీరు. రైట్ సార్, అర్థమవుతుందా? సపోజ్ నేను ఒక వేరియబుల్ ని బై 2 ఇంక్రిమెంట్ చేయాలి. రైట్ సార్, అప్పుడు నాకు ప్లస్ ప్లస్ ఏ అది పోస్ట్ ఇంక్రిమెంటేషన్ గానీ ప్రీ ఇంక్రిమెంటేషన్ గానీ పనిచేయదు శ్రీకాంత్. గాట్ ఇట్. మనం వాడగలిగేది ఏంటి ఇప్పుడు? ఓన్లీ ఫుల్ ఫామ్ ఆర్ షార్ట్ హ్యాండ్. ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2 అని ఇవ్వాలి ఇక్కడ. రైట్, ప్లస్ 1 అంటే బై 1 ఇంక్రిమెంట్ అవుతుంది.
రైట్ సార్ ప్లస్ టూ అంటే బై టూ ఇంక్రిమెంట్ అవుతుంది అర్థమైందా రైట్ క్లియర్ సో అదే టెన్త్ ఇంక్రిమెంట్ చేయాలంటే ఏ ప్లస్ టెన్ అంతే దట్స్ ఆల్ శ్రీకాంత్ ఇప్పుడు ఐడియా వచ్చింది యా క్లియర్ ఎందుకంటే ఈ బేసిక్స్ అన్ని కూడా మనం ఇంకా కంట్రోల్ స్టేట్మెంట్స్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాలా అవసరం రైట్ సార్ ఇది ఓకేనా మీకు ఇప్పుడు యా సార్ క్లియర్ తర్వాత ఇప్పుడు అలాగే ఏ ప్లస్ ఈక్వల్ టు కూడా షార్ట్ హ్యాండ్ అది అంతే ఓకేనా రైట్ క్లియర్ సార్ అలాగే డిక్రిమెంటేషన్ కూడా ఫోర్ ఫార్మ్స్ ఉంటాయి సేమ్ ఇలానే ఏ మైనస్ 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 ఏ ఏ మైనస్ ఏ ఈక్వల్ టు ఏ మైనస్ వన్ ఏ మైనస్ ఈక్వల్ టు వన్ అంతే వాటి బిహేవియర్ సేమ్ ఇలానే ఉంటుంది శ్రీకాంత్ ఓకే ఓకే సో ఐ థింక్ దీని గురించి ఇప్పుడు నేను చెప్పండి శ్రీకాంత్ ఓకే ఫర్ ఏ మైనస్ మైనస్ ఫస్ట్ అసైన్మెంట్ జరుగుతుంది దాని తర్వాత డిక్రిమెంట్ జరుగుతుంది డిక్రిమెంట్ అవుతుంది అంతే సెకండ్ మైనస్ మైనస్ ఏకి వచ్చేసి ఫస్ట్ డిక్రిమెంట్ అవుతుంది దాని తర్వాత అసైన్మెంట్ అవుతుంది వెరీ గుడ్ దెన్ ఏ ఈక్వల్ టు ఏ మైనస్ వన్ ఇస్ నథింగ్ బట్ డిక్రిమెంటింగ్ ఏ వాల్యూ బై వన్ ఆఫ్ ఏ వాల్యూ దెన్ ఏ మైనస్ ఈక్వల్ టు వన్ ఇస్ ఆల్సో షార్ట్ హ్యాండ్ ఫార్మ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ మైనస్ వన్ విచ్ విల్ డిక్రిమెంట్ ద వాల్యూ ఆఫ్ ఏ బై వన్ దట్స్ ఇట్ దట్స్ ఆల్ అంతే శ్రీకాంత్ ఓకేనా రైట్ సూపర్ ఇప్పుడు యూనరీ అయిపోయింది నిజం చెప్పాలంటే ఇంతవరకు చాలు మనకి ఓకే సార్ ఎందుకంటే రిమైనింగ్ ఏవైతే చెప్పుకుంటున్నావో అవి పెద్దగా వాడేది ఉండదు పెద్దగా కాకుండా తెలుసుకోవాలి కాబట్టి చెప్పుకుందాం ఒకసారి ఓకే రైట్ సార్ అంటే టెర్నరీ అప్పుడప్పుడు వాడతారు ఎక్కడైనా రేర్ గా ఓకే బిట్ వైజ్ వాడడం అనేది చాలా అరుదు ఓకే సార్ నేను నన్ను అడిగితే నేనైతే ఒక 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో నేను ఎప్పుడు కూడా బిట్ వైజ్ వర్క్ చేసింది లేదు డెవలప్మెంట్ లో ఓకే నేను వాడలా ఇప్పుడు నాకు అవకాశం రాలా అవసరం రాలా ఓకే సార్ అంటే అది డిపెండ్స్ అన్నమాట ప్రాజెక్ట్ మీరు ఏదైనా చిప్ లెవెల్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కొంతవరకు బిట్ వైజ్ యూస్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట ఓకే గాట్ ఇట్ సార్ ఓకేనా రైట్ సార్ సో ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి టెర్నరీ ఆపరేటర్స్ నెక్స్ట్ ఏంటి టెర్నరీ అంటే ఒక కండిషన్ ఇచ్చినప్పుడు ఇది ట్రూ ఆ ఫాల్స్ అని చెప్తుంది శ్రీకాంత్ అంటే డైరెక్ట్ గా మనం కండిషన్ చెక్ చేయడానికి మనం ఇఫ్ ఎల్స్ అనేవి వాడతాం అనమాట కండిషనల్ స్టేట్మెంట్స్ వాడతాం అవి వాడకుండా కూడా ఒక కండిషన్ మనం ట్రూ ఆ ఫాల్స్ అనేది చెప్పొచ్చు అది దేని ద్వారా పాసిబుల్ అంటే బై యూజింగ్ టెర్నరీ ఆపరేటర్స్ సో ఈ అది ఏంటి అది టెర్నరీ అంటే మూడు ఇప్పుడు యూనరీ అంటే ఇందాక మనం చూసాం ఒక్క ఆపరేటర్ మీద ఆపరేటర్ అప్లై చేయడం బైనరీ అంటే రెండు ఆపరేంట్స్ మీద ఒక ఆపరేటర్ అప్లై ఏ ప్లస్ బి బైనరీ అది బైనరీ ఆపరేటర్ ప్లస్ అనేది అది ఎప్పుడు కూడా రెండింటి మీద అప్లై చేస్తాం ప్లస్ టెర్నరీ అంటే మూడు ఆపరేటర్స్ సారీ ఆపరేటర్ అప్లైడ్ ఆన్ త్రీ ఆపరేంట్స్ అంటే ఇక్కడ యూనరీ టెర్నరీ బైనరీ అంటే ఇక్కడ ఎన్ని ఆపరేంట్స్ వాడుతున్నాం అని చెప్పేది ఇక్కడ ఆపరేటర్స్ కాదు అర్థమైందా సో ఇక్కడ మూడు ఆపరేంట్స్ వాడతాం అంటే దాని సింటాక్స్ చూడండి ఫస్ట్ టెర్నరీ అప్పుడు ఆపరేటర్స్ ఏంటో కూడా తెలుస్తాయి మీకు ఇక్కడ సమ్ ఎక్స్ప్రెషన్ వన్ క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్ టు కోలన్ ఎక్స్ప్రెషన్ త్రీ ఇలా వస్తుంది ఓకే ఇక్కడ ఎక్స్ప్రెషన్ వన్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు కండిషన్ శ్రీకాంత్ ఓకే సార్ ఆ కండిషన్ ప్రకారము క్వశ్చన్ మార్క్ తర్వాత ఏం రావాలి కోలన్ తర్వాత ఏం రావాలి అని మనం డిసైడ్ చేసుకోవాలి ఓకే అంటే ఇది ట్రూ అయితే అంటే దీని బిహేవియర్ ఎలా ఉంటుంది ఎగ్జిక్యూషన్ ఫ్లో మాట్లాడదాం తర్వాత ఐడియా వస్తుంది ఓకే అంటే ఇది ఎలా బిహేవ్ చేస్తుంది ఎగ్జిక్యూషన్ ఫ్లో ఎగ్జిక్యూషన్ ఫ్లో ఏంటంటే ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది అనుకో ఎక్స్ప్రెషన్ వన్ ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ పక్కన ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకే లేదా ఫాల్స్ అయింది అనుకో కోలన్ పక్కన ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది అర్థమైంది అనుకుంటా శ్రీ అంటే ఇఫ్ ఎక్స్ప్రెషన్ వన్ ఇస్ ట్రూ ఎగ్జిక్యూట్ ఆఫ్టర్ క్వశ్చన్ మార్క్ అదర్వైజ్ ఎగ్జిక్యూట్ ఆఫ్టర్ కోలన్ ఇస్ ఇట్ క్లియర్ టు యూ శ్రీకాంత్ సో ఇదే ఎగ్జిక్యూషన్ ఫ్లో అంటే శ్రీ
ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంత ఏ ఈక్వల్ టు 10 కామా బి ఈక్వల్ టు 5 కామా సి అన్నాం. ఓకే ఇక్కడ ఇంకొక విషయం, మీరు ఎన్ని ఆపరెంట్స్ ఉన్నాయి ఇక్కడ చూసారా? మూడులో. Yes sir. అది ఇప్పుడు నౌ ఏ గ్రేటర్ దెన్ బి క్వశ్చన్ మార్క్ ఏ కోలన్ బి సి ఈక్వల్ టు. ఓకే ఇప్పుడు ఏమవుతుంది, ఇది ట్రూ ఆ ఫాల్స్ ఈ కండిషన్? ట్రూ సార్. ట్రూ అయితే ఏలో వాల్యూ సికి వస్తుంది. గాట్ ఇట్. లేకపోతే బిలో వాల్యూ సిలోకి వస్తుంది. అర్థమైందా? రైట్ గాట్ ఇట్ సార్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే మీకు ఏది పెద్దదైతే అది ఉంటుంది దాంట్లో. రైట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ ఆఫ్ సి అంటే పెద్ద వాల్యూ ఏదైతే ఉందో అది దాంట్లో ఉంటుంది సిలో. ఓకే వాట్ విచ్ ఆర్ ద కండిషన్ సటిస్ఫైస్. యా 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 దట్స్ ఇట్. ఓకే so this is simple idea about what is that Srikanth ternary operators. Okay sir, got it. Bit wise meer em chestarante nenu meeku cheppanu kada already. Yes sir. Bit wise operators python tutorial lo bit wise anedi untadi adi ok sari follow avandi Srikanth. Tappakunda sir. Okay na nenu cheppina python tutorials lo operators lo bit wise maatrame chudandi. Right sir, tappakunda. Tutorial bit wise operators topic check chesukondi ok sir. చాలు ఎందుకంటే దాంట్లో చాలా డీటెయిల్ గా చెప్పున్నాను నేను. నో ప్రాబ్లం సార్, ఐ విల్ టేక్ కేర్. మోర్ ఓవర్ ఇక్కడ జావాలో ఇది అంత ఎక్కువ వాడరు. తప్పకుండా సార్. అలా అని వాడరని తెలుసుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు, కాబట్టి తెలుసుకోండి క్లియర్ గా. ఇది ఆపరేటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది శ్రీకాంత్. అర్థమైంది ఇప్పుడు? యా సార్. సో నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే దీని తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ స్టోరీ అది. Okay sir, so we have to start the next topic. What is that? Control statements. Control statements. Yeah. Sir, if you don't mind yeah, yeah, can you give me a 5 minute break before starting control statements? Yeah yeah yeah. So control statement ante enti perlo na undi control ante manam oka program execute chesinappudu ఆ ఎగ్జిక్యూషన్ ఫ్లో ఎలా ఉండాలా అని చెప్పడమే కంట్రోల్ స్టేట్మెంట్ చేసే పని శ్రీకాంత్. ఓకే కంట్రోల్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ కంట్రోల్స్ ది ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. ఓకే ఒక ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఫ్లోని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే సార్. సాధారణంగా ఎగ్జిక్యూషన్ అనేది కింద పైనుంచి కిందకి ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తుంది స్టేట్మెంట్ బై స్టేట్మెంట్. అవును సార్. కానీ కంట్రోల్ స్టేట్మెంట్స్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే కంట్రోల్ కింద నుంచి పైకి పంపించవచ్చు, లేకుంటే పైన నుంచి కిందకి జంప్ చేయించవచ్చు. ఓకే సార్. అంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయంటే ర్యాండమ్ ఎగ్జిక్యూషన్ అనే దాన్ని తీసుకొస్తున్నాం. ఓకే అదే నార్మల్గా అయితే సీక్వెన్షియల్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది ప్రోగ్రామ్. రైట్. స్టెప్ బై స్టెప్. స్టెప్ బై స్టెప్ వెళ్తే సీక్వెన్షియల్, అటు కాకుండా ఎట్లు పడితే అట్లా వెళ్తే అది ర్యాండమ్. రైట్. అంటే ఎట్లా పెడితే ఎట్లా అని దానికి ఒక పద్ధతి ఉంటుంది. అంటే జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. అంటే మనం ఎలాంటి ఫ్లో ఇస్తే అలా ఫ్లో ప్రకారం మనకు మనం డిసైడ్ చేసే ఫ్లో ప్రకారం వెళ్తూ ఉంటుంది. రైట్. సో అది కంట్రోల్ స్టేట్మెంట్. రైట్. సో మనకి జావాలో అంటే కంట్రోల్ స్టేట్మెంట్ ఏం చేద్దామా, సింపుల్ గా ఆల్టర్స్ ఎగ్జిక్యూషన్ ఫ్లో. రైట్. జావాలో మనకి 3 types of control statements ఉన్నాయి. సి లో అయితే 4 ఉంటాయి. ఓకే సార్. ఇక్కడ 3. ఓకే సార్. ఒకటి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్. ఓకే సార్. రెండు లూప్స్ లేదా లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకే సార్. మూడు కేస్ కంట్రోల్ స్టేట్మెంట్స్. మీరు యాక్చువల్గా బాగా చేస్తే అసలు యాక్చువల్ ప్రోగ్రామింగ్ అంతా ఇక్కడే ఉంది శ్రీకాంత్. రైట్ సార్. ఎగ్జాక్ట్లీ. ఇది ఎలా చెప్పాలంటే ఇది ప్రోగ్రామింగ్కి ఇది ఒక ఆయువు పట్టు లాంటిది తెలుగులో చెప్పాలి. రైట్. ఇక్కడ మీరు ఎంత గ్రిప్ తెచ్చుకుంటే కోడింగ్ మీద మీరు ప్రోగ్రామింగ్ని అంత ఫుట్బాల్ ఆడచ్చు. ఓకే సార్. అంటే లాజిక్ బిల్డింగ్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది శ్రీకాంత్. రైట్ సార్. అంటే మీరు క్లాస్ రాసినా ఇంకోటి రాసినా ఇంకో రాసినా మెథడ్ రాసిన లాస్ట్కి మనం వాడేది ఇవే. రైట్ సార్. దేంట్లో వాడినా కానీ ఇవి వాడాల్సింది, ఇవి తప్పితే మరి ఏమీ ఉండదు ఇంకా. రైట్ సార్. అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు? క్లియర్ సార్.
అంటే నా అనుభవంలో నాకు అర్థమైంది ఇదే అనమాట. అంటే ప్రోగ్రామింగ్ అంటే ఇవే చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ, క్లియర్నా? ఎస్ సార్. సో మనము మినిమం ఒక 200-300 ప్రోగ్రామ్లు వీటి మీద చేసేటట్టు టార్గెట్ పెట్టుకోవాలి. అంటే మీకు యూ హ్యావ్ లాట్ ఆఫ్ అసైన్మెంట్స్. నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ నౌ. డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి? డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? డెసిషన్ మేకింగ్ అంటే ఏమిలే శ్రీకాంత్, మనం ఒక కండిషన్ ఇచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడం డెసిషన్ మేకింగ్ అంటే. ఓకే, మనం ఒక కండిషన్ ఇచ్చినప్పుడు అది ట్రూ ఆ ఫాల్సా అనే దాన్ని నిర్ణయిస్తుంది, అదే డెసిషన్ మేకింగ్ చేసే పని. ఓకే, అంటే ఇట్ చెక్స్ ఇచ్చిన కండిషన్ ని ట్రూ ఆ ఫాల్స్ అనేది చెక్ చేస్తుంది, వెదర్ కండిషన్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. అర్థమైందా శ్రీకాంత్? సో ఇక్కడ రెండు ఉన్నాయి మనకి జావాలో, కానీ జావానే కాదు ఇవన్నీ కూడా బేసిక్స్ ఆఫ్ సిసి ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఒకటి ఇఫ్, డిసిషన్ మేకింగ్ అనగా, రెండోది ఇఫ్ ఎల్స్, ఎందుకన్నా ఏం లేవు. ఇవి రెండు కీవర్డ్స్ శ్రీకాంత్. ఇఫ్ అనేది ఒక కీవర్డ్, ఇఫ్ ఎల్స్ అనేది ఇంకొక కీవర్డ్. సో ఇప్పుడు ఏంటో చూద్దాం అసలు ఏం చేస్తాయి ఇవి. వీటినే కండిషనల్ స్టేట్మెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇవి ఏం చేస్తాయి డెసిషన్ మేకింగ్ లేక కండిషనల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయంటే, మనం ఏదైనా ఒక కండిషన్ ఇచ్చినప్పుడు అది ట్రూ ఆ ఫాల్స్ అని డిసైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ తీసుకుందాం. ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 5 అన్నా శ్రీకాంత్. ఏ గ్రేటర్ దెన్ బి అన్నా, ఇది ట్రూ ఆ ఫాల్స్? ట్రూ. అంటే మీరు ఇంటెలిజెంట్ కాబట్టి ఆలోచించగలిగారు కాబట్టి చెప్పగలిగారు. అదే ప్రోగ్రామ్ లో ఈ కండిషన్ ని ట్రూ ఆ ఫాల్స్ అని ఎవరొకరు డిసైడ్ చేయాలి కదా. రైట్ సార్. అందుకోసంగా మనం డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అనేవి వాడతాం అన్నమాట. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఏంటిది, ఏంటి ఇవేం చేస్తాయి చూద్దాం ఒక్కోటి ఒక్కోటి. ఓకే, ఇఫ్ గురించి మాట్లాడదాం ఫస్ట్. ఇఫ్ వస్తే తర్వాత ఇఫ్ ఎల్స్ వచ్చేసినట్టే, పెద్ద కష్టమే ఉండదు. ఓకే, ఇఫ్ అనేది ఏం చేస్తుంది అంటే సేమ్ ఒక కండిషన్ తీసుకుని అది ట్రూ ఆ ఫాల్స్ అనేది నిర్ణయిస్తుంది. ఓకే, సో అది ఇఫ్ చేసే పని. ఓకే సార్. ఏం చేస్తుంది, ఇట్ చెక్స్ వెదర్ కండిషన్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. కాకపోతే ట్రూ అయితే దాని బిహేవియర్ ఒకలాగా ఉంటుంది, ఫాల్స్ అయితే ఒకలాగా ఉంటుంది. రైట్ సార్. అది ఏంటో చూద్దాం ఒకసారి. ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ, ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏం జరుగుతుంది, ఇఫ్ బ్లాక్ అంటే అది సింటాక్స్ చెప్పినప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది మీకు. ఎస్ సార్. కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది శ్రీకాంత్. ఇఫ్ కండిషన్ ఇస్ ఫాల్స్, ఎల్స్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఐఎమ్ వెరీ సారీ, ఇది ఎల్స్కి వెళ్ళినప్పుడు. కండిషన్ ఫాల్స్ అయితే ఇది ఇఫ్ కాబట్టి, ఓన్లీ ఇఫ్ కాబట్టి కండిషన్ ఫాల్స్ అయితే ఈ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూషన్ స్కిప్ అయిపోద్ది. ఓకే సార్. అంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇఫ్ బ్లాక్ ఈజ్ స్కిప్డ్. ఓకే, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇఫ్ బ్లాక్ ఈజ్ స్కిప్డ్, ఇంకా బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు శ్రీకాంత్. రైట్. ఫాల్స్ అయితే, ట్రూ అయితేనే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. Right. ఇప్పుడు ఒక సింటాక్స్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే, ఇఫ్ ఈ బ్రాకెట్ లోపల కండిషన్, ఒకటి కావాలంటే ఒకటి రాసుకోవచ్చు, అవసరాన్ని బట్టి మల్టిపుల్ కూడా రాసుకోవచ్చు కండిషన్స్. ఓకే సార్. తర్వాత కింద బాడీ, దాని లోపల స్టేట్మెంట్స్ వస్తాయి. ఓకే సార్. ఇదే ఇఫ్ సింటాక్స్ శ్రీకాంత్. ఓకే, అర్థమైందా? రైట్ సార్. ఇక్కడ ఇఫ్ కండిషన్, బాడీ. రైట్.
ఈ కండిషన్ ట్రూ అయితే కింద బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే సార్. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఈ బాడీ స్కిప్ అయిపోద్ది, కంట్రోల్ దాని తర్వాత ఉన్న స్టేట్మెంట్స్ వచ్చేస్తుంది. రైట్ సార్. ట్రూ అయితే కంట్రోల్ లోపలికి వెళ్తుంది, ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, లేకపోతే స్కిప్ అయిపోద్ది. రైట్ సార్. దట్ ఈస్ ది ఎగ్జిక్యూషన్ ఫ్లో ఆఫ్ విచ్ వన్ ఈ బ్లాక్. ఈ బ్లాక్ క్లారిటీ వచ్చిందా? Yes sir. Now are you ready to write programs now? Yes sir. First program మీరు స్టార్ట్ చేయండి. నా హెల్ప్ మీకు అవసరం అయితే చెప్తాను, లేకుంటే మీరు ఓన్గా ట్రై చేయండి. ఓకే సార్. ప్రోగ్రామ్ టు ఫైండ్ గ్రేటెస్ట్ ఆఫ్ టూ నంబర్స్. ప్రోగ్రామ్ టు ఫైండ్ గ్రేటెస్ట్ ఆఫ్ టూ నంబర్స్. టూ నంబర్స్ కమ్ ఆన్. ఇవి రెండు కూడా ఈ మూడు ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ దానికి వెళ్దాం మనం. ఓకే సార్. సో ఈ లాజిక్ ఆల్రెడీ పర్ఫెక్ట్ మీరు ఇచ్చింది. ఇప్పుడు పర్సంటైల్ పెట్టేసాను సార్, నేను మార్చాను. కొంచెం మార్చాలి ఇక్కడ, పర్సంటైల్ పెట్టేశారు కాబట్టి చాలు అంతే. అండ్ ఇది లాజిక్ ఓకేనా? Yes sir. అండ్ లీప్ ఇయర్ కూడా ఇంచుమించు అంతే ఉంటుంది, ప్రతి 4 ఇయర్స్ ఒకసారి వస్తుంది కాబట్టి ఇయర్ ని దేంతో డివైడ్ చేసుకోవాలి? 4 తో డివైడ్ చేసుకోవాలి. చాలు. ఓకేనా శ్రీకాంత్? వన్ సెకండ్ సార్, చేస్తున్నా. సింపుల్ గా ఏని 2 తో డివైడ్ చేయండి, పర్సంటైల్ అప్లై చేయండి, ఈక్వల్ టు ఈక్వల్ టు 0 అయితే ఏంటిది? ఈవెన్ నెంబర్. ఈవెన్ అంతే. ట్రూ అయితే ఈవెన్, ఫాల్స్ అయితే ఈవెన్ కాదు. ఇప్పుడు చూడండి 10 ఈవెనేగా, రైట్ సార్. ఏ ఈజ్ ఈవెన్ అని వస్తుంది. అదే మీకు 11 ఇవ్వండి, ఏమీ రాదు. రైట్ సార్. ఇక్కడ ఒక వేరియబుల్ చాలు, రెండు అవసరం లేదు. అవును సార్. సో ఓకే ప్రొసీడ్. సిమిలర్లీ లీప్ కూడా అంతే, లీప్ ఇయర్ ఎవ్రీ 4 ఇయర్స్ కోసం ఒకసారి వస్తుంది కాబట్టి సపోజ్ ఏ పర్సంటైల్ 4 అని తీసుకుంటే చాలు మీరు. ఇక్కడ ఇయర్ మరి 11 కాకుండా ఒక 4 డిజిట్ ఏదో ఒకటి తీసుకోండి, 1990 ఏదో సంథింగ్. సో ఒక ఇయర్ ని 4 తో డివైడ్ చేసి రిమైండర్ 0 అయితే అది లీప్ ఇయర్ కింద తీసుకోవచ్చు మనం. సో దీన్ని రన్ చేయండి. ఇప్పుడు 1990 లీప్ ఇయరా? కాదు కాదు సార్. 92 96 2000, రైట్ సార్. అది లీప్ ఇయర్. ఆఫ్ కోర్స్ ఇక్కడ స్టేట్మెంట్ మార్చుకోండి, ఏ ఇస్ లీప్. ఓకే ప్రొసీడ్. అయిపోయింది, ఇది సింపుల్ ఇఫ్ శ్రీకాంత్. ఓకేనా? సిమిలర్లీ వీ కెన్ వర్క్ విత్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఇఫ్. ఇఫ్ లో చాలా ఫార్మ్స్ ఉన్నాయి శ్రీకాంత్ మనకి. సో సింపుల్ ఇఫ్, మల్టిపుల్ ఇఫ్ అండ్ నెస్టెడ్ ఇఫ్, ఇట్లా 3 ఫార్మ్స్ ఉంటాయి ఇఫ్ లో. అవన్నీ కూడా ఏం చేద్దామంటే నెక్స్ట్ సెషన్ లో చూద్దాం మనం. ఓకే సార్. ఓకేనా? ఓకే రైట్ సార్. ఇప్పుడు అంతా ఓకేనా? క్లియర్? ఎంతవరకు? ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ సార్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇప్పటివరకు అయితే ఏం లేదు సార్. ఓకే, ప్రాబబ్లీ ఐ విల్ పింగ్ యూ వన్స్ ఇఫ్ ఐ యామ్ ఫ్రీ. ఓకే